ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి ముందు. అచ్చెన్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు అసలు లోకేష్ గురించి ఏమనుకుంటున్నారు? ఇతను నాయకుడు అనుకుంటున్నారా, లేక బఫూన్ అనుకుంటున్నారా, ఏదో కాలక్షేపం కోసం చేస్తున్నారు అనుకున్నారా? ఇద్దరు బఫూన్లు ఏరారు మన రాష్ట్రంలో. ఒకరు చంద్రబాబు పుత్రుడు, మరొకరు చంద్రబాబు దత్తపుత్రుడు. ఇద్దరు వాళ్ళిద్దరు వస్తే బలి కాలక్షేపం. పాదయాత్ర అంతా కాలక్షేపమే, అలాగే వారాహి మీద వస్తే కూడా కాలక్షేపమే. మా నాన్న అలాంటోడు, మా నాన్న ఇలాంటోడు అని ఆయన చెబుతుంటాడు, ఏదో తిడుతుంటాడు. ఆయనకి నోటికి అదుపు అద్దు లేదు, బాగా కొట్టుకుందాం అదే ఇంకా అన్నాడు నానా అది ఇది అని. మన ఈయనలాగానే ఎవరు అచ్చెన్నాయుడు లాగానే ఎవరు చిన్న చిన్న నాయకులు వాట్సాప్లో తిట్టుకుంటే అది వేరే విషయం. ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఇంకా ఆయన ఏమో ముఖ్యమంత్రి కావాలని జనం కోరుకుంటున్నారని ఆయన చెప్పుకుంటున్నాడు. ఎవరు పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఆయన ఏమో మా నాన్నకన్నా నేను పెద్ద మగోడని ఈయన బయలుదేరాడు. వీళ్ళందరూ కలిసి బూతులు మాట్లాడుతున్నారు, ఏం పీకారు అంటాడు, ఏంది ఇది నాకు అర్థం కాలేదు. ఇది సరైన విధానమా? ప్రజలు వీటన్నింటినీ గమనిస్తా ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నోరు విప్పలేదు, ప్రజల్లోకి రాలేదు. వచ్చిన తర్వాత అసలు నాటకం చూస్తారు. నేను మనవి చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో చిత్తశుద్దిగా 4 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రాబోయే కాలంలో కూడా చిత్తశుద్దిగా పనిచేస్తాం. ఎందరూ కలిసి వచ్చిన జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోవలసిందే తప్ప బతికి బట్టకట్టలేరు. అది పవన్ కళ్యాణ్కి తెలుసు, చంద్రబాబుకు తెలుసు. బతికి బట్టకట్టలేమని ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పని, జనంలో వ్యతిరేకత ఉంది అని ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. జనంలో వ్యతిరేకత లేదు. మరింతగా జనం జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలు చిత్తశుద్దిగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం, ఎక్కడా వెనకాడకుండా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం, ఎక్కడా ఫిల్ఫరేజీ అన్యాయం అక్రమం లేకోకుండా ప్రతి వ్యక్తికి అర్హుడికి అందిస్తున్నటువంటి ప్రభుత్వం. వారు తెలుగుదేశమైనా, జనసేన అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీ అయినా, ఎవరికైనా అర్హత ఉంటే చాలు వారి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు చేరుతున్న ప్రభుత్వాన్ని ఇలాంటి పిచ్చోళ్ల మాటలని ప్రజలు వదులుకుంటారనుకుంటే అది పొరపాటని సందర్భంగా నేను మనవి చేయదలుచుకున్నా. ప్రకటించలేదు సీఎం అభ్యర్థి కాదు, నేనేం అనలేదు కదా. అసలు ఎవరో చెప్పమంటున్నారు నేను. ఆయన పాదయాత్ర చేస్తున్నాడు ఎవరు? లోకేష్ బాబు. చంద్రబాబు నాయుడు గారేమో అదేదో యాత్ర చేస్తున్నాడు, మొన్న వెళ్ళాడు. మీ ఇద్దరు ఎవరు? మీ ఇద్దరేనా లేక పవన్ కళ్యాణ్? అసలు మీ ముగ్గురు ఎవరు? డిక్లేర్ డిక్లేర్ చేసే దమ్ముందా అంటున్నా. బాగా భయం, మేము ఉనికిపోతున్నాం, చెమటలు పెట్టిపోతున్నాయి మాకు. ఏందా 100 మందికి మేము అసలు భయపడుతున్నామని వాళ్ళు చెప్పి. ఇదిగో నేను మాట చెబుతున్నా ఆయన తమ్ముడు, వాస్తవాలు మాట్లాడుకుందాం. నిన్నేమన్నాడు? నేను చూసా లోకేష్ ని, యువగలం అని పేరు రాగానే వైసీపీకి ప్యాంటు తెచ్చిపోయినాయంట. ఒరి దుంప అదేగా, వీడి యువగలానికి మా ప్యాంటు తాగడం ఏంటే? అబద్ధం చెప్పినా అతికేదట్టు ఉండాలా? వాళ్ళు కలిస్తే మేం భయపడతామా? ఎంతమంది కలిసినా భయపడ్డామా? మా స్వభావం ఏమిటి? మా పుట్టుకేమిటి? మా ప్రయాణం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం ఎలాంటిది? ఒకదానికి భయపడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆటు పోట్లను ఎదుర్కొని వచ్చినటువంటి వ్యక్తి తప్ప, కేవలం తన తండ్రి అధికారంతో వచ్చినటువంటి వ్యక్తి కాదనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాం మేము. 16 మాసాలు జైల్లో ఉన్నాడే అంతేకాదు, ఒకసారి అధికారంలోకి వస్తామని ఆశించి పోటీ చేస్తే 67కే పరిమితమైతే జడిశామా? 23 మందిని ఎత్తుకుపోతే భయపడ్డామా? పోరాటం చేశామే ధైర్యంగా, ఎక్కడన్నా భయపడ్డామా? 23 మందిని ఎత్తుకుపోయారు. చంద్రబాబు నాయుడు గారును మన పవన్ కళ్యాణ్ కలిసి ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలా. 23 మంది ఎత్తుకుపోతే అయ్యో ప్రభుత్వం అయిపోయింది, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయిపోయింది అని అనుకున్నారు. జడిశామా? పైగా మంత్రులు ఇచ్చారు వాళ్ళకి తీసుకెళ్లి, ఆలోచన తిట్టించారు. ఇవన్నీ చవిచూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ యువగళము, వారాహి, పాదయాత్ర, అచ్చెన్నాయుడు బూతుల పురాణానికి భయపడే వ్యక్తులుగా మేము మొత్తం కలిసినమండి. కించిత్ కూడా భయపడే ప్రశ్న లేదు. భయపడమని కూడా మీకు తెలుసు, కానీ అడుగుతూ ఉంటారు. అయ్యో యువగళం అని పెట్టంగానే రాంబాబుకు ప్యాంటులు తెచ్చిపోయినాయి, మాకు ప్యాండ్లు తెచ్చిపోయినాయి. ఏంది ప్యాండ్లు తెచ్చేది? ఈ ముద్ద భయం గురించి ప్యాండ్లు దొరుకుతాయా?
ఈ పప్పు గురించి ప్యాంట్లు తడుతాయా? ఏంది నాకు అర్థం కాలేదు. అందుకని నేను చెప్తున్నా అబద్దం చెప్పిన అతికే తిట్టు ఉండాలని. ఇంకా ఆగు ఆగు పులి నువ్వేనయ్యా, పులి నువ్వే. ఇప్పుడు నువ్వు ఇంత పద్యం పాడిన తర్వాత మళ్ళీ తాత్పర్యం ఏంటయ్యా? క్లారిటీ కావాలా? పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఎవరు పులి ఎవరు నక్క నేను చెప్పాలా? ఒకసారి ఆలోచించుకో, ప్రజలను ఆలోచించుకోమనండి. పులి పోరాటం చేసి అధికారంలోకి వచ్చింది పులి, ఎవరో తెలుసు కదా మీకు, నక్క ఎవరో తెలుసు కదా, ఇంకేంది? ఇంకా నేను ఇప్పుడు పద్యం పాడినప్పుడు ప్రతి పద అర్థం అని ఉంటుంది, ప్రతి పదానికి అర్థం చెప్పవసరలే, మీరు అర్థం చేసుకోవటమే. ఇంకా అదే మొత్తం అంటలేదయ్యా వాళ్ళు, సైకో పాలన పోవాలి సైకిల్ రావాలి అని. పాపం ఎన్నిసార్లు అనుకుంటున్నారు ఇంట్లో కూర్చుని. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు చూసారా, అందరు రెడీ ఉన్నారా? ఉన్నారా? గట్టిగా బాగా బిగించండి, ఉళ్ళంతా బిగించండి, ఆ గట్టిగానండి, సైకిల్ పోవాలి అన్నాడు. ఓ సారీ సారీ సారీ, అంటమే సరిగ్గా రాదు. సైకిల్ పోవాలి సైకోపాలన రావాలి, ఏంది? ఏదో కుదిరింది కదా అని వేశారు. అదేమో పాడి 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 అన్ని తప్పులే మాట్లాడాడు చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు. మనసులో కాన్ఫిడెన్స్ లేదు శర్మాజీ, కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు తప్పులు రావు. పదాలు పలకటం మనం అనుకుంటున్నాం లోకేష్ కే రాదని, చంద్రబాబు కూడా కంగారు పడుతున్నాడు. సైకిల్ పోవాలి అని సారీ 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 అని మళ్ళా సైకో పాలన పోవాలంటాడు. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు, నమ్మమాకద్దయ్యా, వాళ్ళ బొంద వాళ్ళ వల్ల ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చెయ్యలేరు, గ్రౌండ్ లో మేమంత స్ట్రాంగ్ గా ఉన్నాము. మేము ఒక్కటేని మీకు అందరికీ చెబుతున్నా, మేమందరం కలవాలి అని ఎందుకు అనుకుంటున్నారంటావు శర్మాజీ? ఎవరండి ఎందుకు అనుకుంటున్నారు? సింగిల్ సింగిల్ వెళ్తే మేము గెలవలేం కాబట్టి అందరం కలవాలి అంటే, శత్రువు రాజకీయ శత్రువు చాలా బలమైన వాడని వాళ్లే ముందు ఒప్పుకుంటున్నారా లేదా? ఒప్పుకునే కదా వాళ్ళు కలిసేది.